కో కేసులన్నీ సిబిఐ ఈడీకి అప్పగించండి పోలీసు దర్యాప్తుల పోలీసుల దర్యాప్తు నిష్పాక్షంగా జరిగే అవకాశం లేదు ఫలితాల రోజే సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు హరీష్ కుమార్ గుప్తా చర్యలు పూరితం ఫిర్యాదులపై కక్ష సాధింపు చర్యలు బెదిరింపులు సీనియర్ పాత్రికేయుడు తిలక్ హైకోర్టులో ప్రయోజన వాద్యం చంద్రబాబు లోకేష్ నారాయణతో సహా నూట పద్నాలుగు మంది ప్రతివాదులు ఉన్నారట చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుని ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సైబర్ కేసు వీటికి సంబంధించి కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని సిబిఐకి ఈడీకి అప్పగించండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్రాన్స్పరెన్సీగా దర్యాప్తు చేస్తారని మాకు నమ్మకం లేదు కాబట్టి అని చెప్పి ఒక తిలక్ అనే సీనియర్ జర్నలిస్టు ఆయన హైకోర్టులో ఒక పిల్ వేసిండు మరి ఆ పిల్లి పైన ఏం చెప్తుందో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నారాయణలతో పాటు నూట పద్నాలుగు మంది అందులో రెస్పాండెంట్స్ ప్రతివాదులు ఉన్నారట ఫలితాల రోజు సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేసారు కాబట్టి వీళ్ళు చర్యలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం మాకు లేదు ఏపీ పోలీసులు చర్యలు తీసుకోపోగా ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ పైన కక్ష సాధింపు బెదిరింపు వ్యవహారాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తే న్యాయం జరగదు దీన్ని ఈడీకి సీబీఐకి అప్పగించండి అని ఒక పిల్లయితే వేసారు ఆ పైన మరి ఏం చూడాలి